మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు మీరు ప్రాక్టికల్ పరీక్షని వ్రాస్తారని మీ అందరికీ తెలుసు. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మీరు వాటిని మీ కంప్యూటర్లోని క్యాల్క్ షీట్లో ప్రాక్టికల్గా చేసి చూపించాలి. మొదట ప్రాక్టికల్ పరీక్ష యొక్క నియమాలను గురించి తెలుసుకుందాం. ఈ పరీక్షకు ఇచ్చిన సమయం 45 నిమిషాలు. ప్రతి ప్రశ్న మిమ్మల్ని అడిగిన తరువాత మీరు దానిని ఎలా చేయిస్తారో చేసి చూపించాలి. మీ కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేసి క్యాల్క్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు పరీక్షని మొదలు పెడదాము. ఇప్పుడు 5 సబ్జెక్ట్స్ యొక్క మార్కులు ఉండేటట్లు 5 విద్యార్థుల మార్క్స్ షీట్ని ప్రిపేర్ చేయండి. తరువాత టోటల్ మార్క్స్ అనే టైటిల్తో ఒక కాలంని చేసి ప్రతి విద్యార్థి యొక్క టోటల్ మార్క్స్ని ఆ కాలంలో ఎలా పొందుతారో చూపించండి. సరైన సమాధానం కోసం వీడియోని చూసి మీ సమాధానాలతో వాటిని సరిచూసుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో H2 సెల్ లోపల క్లిక్ చేసి sum అని టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ మరియు మనం యాడ్ చేద్దామనుకుంటున్న సెల్స్ను సెలెక్ట్ చేసుకొని తరువాత క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ యొక్క టోటల్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ సెల్ యొక్క కింద ఉన్న పాయింట్ మీద క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే కింద ఉన్న సెల్స్లో కూడా టోటల్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు నేమ్ కాలంలో పేర్లు అన్నిటినీ క్యాపిటల్లో ఎలా చేస్తారో చూపించండి మరియు మీ టీచర్ చేత చెక్ చేపించుకోండి. ఇలా చేయటంలో మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో సహాయం తీసుకొని సరైన పద్ధతిలో చేయండి. ఇప్పుడు మనం మొదటి కాలంను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫార్మెట్ మెనూలోని చేంజ్ కేస్ ఆప్షన్ను క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని అప్పర్ కేస్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న కాలంలోని టెక్స్ట్ మొత్తం అప్పర్ కేసులోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీ టేబుల్లోని డేటాకి చార్ట్ని ఎలా చేస్తారో చూపించండి. సరైన సమాధానం కోసం వీడియో చూసి మీ సమాధానాలతో వాటిని సరిచూసుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో మన టేబుల్ను సెలెక్ట్ చేసుకున్న తరువాత ఇన్సెర్ట్ మెనూలోని చార్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన క్యాల్క్ ఫైల్ లోపల ఒక చార్ట్ రావటం గమనించవచ్చు మరియు దానితో పాటు చార్ట్ విజార్డ్ విండో కూడా రావటం గమనించవచ్చు. ఇందులో మనకు స్టెప్స్ మరియు చూజ్ ఏ చార్ట్ టైప్ అని 2 ఆప్షన్స్ కనపడతాయి. ఇందులో చార్ట్ టైప్లో కాలమ్, బార్, పై, ఏరియా, లైన్ ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. తరువాత డేటా రేంజ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇందులో డేటా సిరీస్ ఇన్ రోస్ అని సెలెక్ట్ చేసుకొని తరువాత ఇందులో డేటా సిరీస్ ఇన్ కాలమ్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకున్న తరువాత డేటా సిరీస్ను
సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనం రోల్ నెంబర్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు చాట్ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మనం టాప్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని బాటమ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఫినిష్ బటన్ను క్లిక్ చేస్తే మన షీట్ లోపల ఒక చార్ట్ రావటం గమనించవచ్చు. ఈ చార్ట్ లోపల స్టూడెంట్స్ నేమ్స్ దానితో పాటు వాళ్ళ యొక్క మార్కులు కూడా చార్ట్ రూపంలో కనపడతాయి. ఇప్పుడు ప్రతి విద్యార్థికి ఏ గ్రేడ్ లేక బి గ్రేడ్ని ఇవ్వండి. ఇలా చేశాక మీ టీచర్ చేత చెక్ చేయించుకోండి. సరైన సమాధానం కోసం వీడియోని చూసి మీ సమాధానంతో వాటిని సరిచూసుకోండి. ఇప్పుడు మనం I1 సెల్ లోపల క్లిక్ చేసి గ్రేడ్ అని టైప్ చేయాలి. తరువాత దాని కింద సెల్లో = if అని ఓపెన్ బ్రాకెట్ను కూడా టైప్ చేసి తరువాత H2 సెల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత > సింబల్ను టైప్ చేసి తరువాత 330ను టైప్ చేసి తరువాత సెమీకోలన్ను టైప్ చేసిన తరువాత డబల్ ఇన్వర్టెడ్ కామాస్లో ఏ అని తరువాత సెమీకోలన్ను టైప్ చేసి డబల్ ఇన్వర్టెడ్ కామాలో బి అని టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే ఏ అని రావటం గమనించవచ్చు. ఎందుకంటే మనం ఇచ్చిన వాల్యూ కన్నా సెలెక్ట్ చేసుకున్న వాల్యూ ఎక్కువ ఉంది కనుక ఏ గ్రేడ్ వచ్చింది. ఇప్పుడు డ్రాప్ డౌన్ బటన్ను క్లిక్ చేస్తే మిగిలిన వారందరికీ బి గ్రేడ్ వచ్చింది. ఎందుకంటే మనం 330ని ఏ గ్రేడ్కు సెలెక్ట్ చేశాం కనుక. త్రీ థర్టీ కన్నా తక్కువ ఉన్నవారికి బి గ్రేడ్ వచ్చింది. ఇప్పుడు మీ షీట్లోని ఒక కొత్త సెల్లో connect@computershiksha.org అని టైప్ చేసి ఒక ఫార్ములా సహాయంతో @ ఎక్కడ కనపడుతుందో చెప్పండి. మీ సమాధానాలని మీ టీచర్కి చూపించండి. ఇంకా మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియో చూసి మీ సమాధానాలతో సరిచూసుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో J12 సెల్ పైన క్లిక్ చేసి connect@computershiksha.org అని టైప్ చేయాలి. తరువాత దాని కింద ఉన్న సెల్ లోపల = find అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత డబల్ ఇన్వర్టెడ్ కామాస్లో @ను టైప్ చేసి తరువాత సెమీకోలన్ను టైప్ చేసిన తరువాత J12 సెల్ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేయాలి. ఇప్పుడు 8 అనే నెంబర్ రావటం మనం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ షీట్ నుంచి column 2 యొక్క డేటా అంతటిని తీసుకురావటానికి VLOOKUP ఫార్ములాని ఉపయోగించండి. మరియు మీరు ఆ డేటాని షీట్ 2లో చూపించండి. మీ సమాధానాన్ని టీచర్ చేత చెక్ చేయించుకోండి.
మీ సమాధానాలని వీడియోలో చూపిన వాటితో సరిచూసుకోండి. ఇప్పుడు మనం A1 సెల్ను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి ఉపయోగించి కాపీ చేసి తరువాత షీట్ 2 ఓపెన్ చేసి A1 సెల్ లోపల కంట్రోల్ వి సహాయంతో పేస్ట్ చేయాలి. తరువాత B1 సెల్ లోపల =VLOOKUP అని టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత A1 సెల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత సెమీకోలను టైప్ చేసిన తరువాత షీట్ 1 ఓపెన్ చేసి మనం మన టేబుల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత సెమీకోలను టైప్ చేసి నెంబర్ 2ను టైప్ చేసి తరువాత సెమీకోలను టైప్ చేసి 0ను టైప్ చేసి తరువాత బ్రాకెట్ను క్లోజ్ చేసి తరువాత షీట్ 2 ఓపెన్ చేసి రోల్ నెంబర్ పైన క్లిక్ చేసి ఆ సెల్ కింద ఉన్న పాయింట్ మీద క్లిక్ చేసి ఉంచి కిందకు డ్రాగ్ డౌన్ చేస్తే NANA అని రావటం గమనించవచ్చు. తరువాత షీట్ 1 ఓపెన్ చేసి ఫస్ట్ కాలం లోపల ఉన్న పేర్లను కాపీ చేసి షీట్ 2 లోపల ఫస్ట్ కాలంలో పేస్ట్ చేస్తే సెకండ్ కాలంలో ఆటోమేటిక్గా వాటి రోల్ నెంబర్స్ రావటం గమనించవచ్చు. ఇలా VLOOKUP ని మనం ఉపయోగిస్తాము. మీ షీట్ 2వ రో నుంచి డేటా అంతటిని తీసుకురావటానికి HLOOKUP ఫార్ములాని ఉపయోగించండి. తరువాత మీరు దీనిని 3వ షీట్లో ఎలా చూపిస్తారో ఇప్పుడు చేసి చూపించండి. తరువాత మీ టీచర్ చేత చెక్ చేపించుకోండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే వీడియో చూసి మీ సమాధానాలతో సరిచూసుకోండి. ఇప్పుడు మనం మొదటి రోను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి సహాయంతో కాపీ చేసి షీట్ 3 లోపల పేస్ట్ చేయాలి. తరువాత సెకండ్ రో లోపల క్లిక్ చేసి =HLOOKUP అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత A1 సెల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత షీట్ 1 ఓపెన్ చేసి మన టేబుల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత సెమీకోలన్ను ఇచ్చి 5 అని టైప్ చేసి తరువాత సెమీకోలన్ను ఇచ్చి 0 అని టైప్ చేసి తరువాత బ్రాకెట్ను క్లోజ్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం షీట్ 3లోని మొదటి రోలో ఉన్న రోల్ నెంబర్, హిందీ, ఇంగ్లీష్ ఇవి మొత్తం సెలెక్ట్ చేసుకున్న తరువాత Ctrl+X అని షార్ట్కట్ కమాండ్ ఉపయోగించి కట్ చేయాలి. ఇప్పుడు A2 సెల్ పైన క్లిక్ చేసి వీడియోలో చూపిన విధంగా డ్రాగ్ చేస్తే ఈ రో లోపల ఉన్న వాల్యూస్ అన్నీ రావటం గమనించవచ్చు. అంటే మనం పై రో లోపలవి డిలీట్ చేసినా వాటికి సంబంధం లేకుండా కింద రోలో ఉన్నవి వస్తాయని అర్థం. ఇప్పుడు B1 సెల్ లోపల క్లిక్ చేసి Ctrl+V ఉపయోగించి మనం ఇందాక కట్ చేసినవి తిరిగి తీసుకురావాలి. ఇప్పుడు మీరు కండిషనల్ ఫార్మెటింగ్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. తరువాత దీనిని మీ టీచర్కి చూపించండి. వీడియో చూసి మీ సమాధానాన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం మన టేబుల్ను సెలెక్ట్ చేసుకున్న తరువాత ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి
ఓపెన్ అయిన బాక్స్ లోని కండిషనల్ ఫార్మెటింగ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో కండిషన్ 1 అనే ఆప్షన్ దగ్గర మనం గ్రేటర్ దాన్ సెలెక్ట్ చేసుకొని తరువాత 75ను టైప్ చేసి సెల్ స్టైల్ను రిజల్ట్ 2 అని సెలెక్ట్ చేసుకొని తరువాత న్యూ స్టైల్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫాంట్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లో ఫాంట్ కలర్ మీద క్లిక్ చేసి మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కండిషన్ 2 పైన క్లిక్ చేసి తరువాత లెస్ దాన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని 75ను టైప్ చేసి మళ్ళీ న్యూ స్టైల్ పైన క్లిక్ చేసి ఫాంట్ ఎఫెక్ట్స్లోని ఫాంట్ కలర్ను మార్చాలి. తరువాత ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ కండిషన్ 3 పైన క్లిక్ చేసి 75ను టైప్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన టేబుల్ లోపల కొన్ని వాల్యూస్ కలర్ మారటం గమనించవచ్చు. అంటే 75 కన్నా ఎక్కువ ఉన్నవి గ్రీన్ కలర్లో, తక్కువ ఉన్నవి రెడ్ కలర్లో, 75 ఉన్నవి బ్లాక్ కలర్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత మీరు పేరు మరియు సబ్జెక్ట్ పేర్లు వ్రాసి ఉన్న టేబుల్ హెడర్ రో యొక్క ఫాంట్ స్టైల్ని మార్చండి. దీనిని బోల్డ్గా కూడా చేయండి. దీనిని మీ టీచర్కు చూపించండి. సరైన సమాధానాన్ని తెలుసుకోవటానికి వీడియో చూడండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో మొదటి రోను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న ఫాంట్ నేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత బోల్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న రో మొత్తం, మనం సెలెక్ట్ చేసుకున్న కలర్, ఫాంట్ స్టైల్ మరియు బోల్డ్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు వ్రాసిన ఈమెయిల్ ఐడిని ఎలా వేరు చేస్తారో చూపించండి. ఇలా చేశాక మీ టీచర్కు చూపించండి. సరైన సమాధానం కోసం వీడియోని చూడండి. ఇప్పుడు మనం connect@computershiksha అని ఉన్న సెల్ పైన క్లిక్ చేసి తరువాత డేటా అనే ఆప్షన్ను క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని టెక్స్ట్ టు కాలమ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో సపరేటెడ్ బై అనే ఒక ఆప్షన్ను మనం చూడవచ్చు. ఇప్పుడు మనం అదర్ అని క్లిక్ చేసి తరువాత దాని పక్కన ఉన్న బాక్స్లో @ను టైప్ చేస్తే కింద కంప్యూటర్ శిక్ష అని మనకు కనపడుతుంది. ఇప్పుడు మనం @ పక్కన కామా మరియు డాట్ను కూడా టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే connect@computershiksha అనే వర్డ్ 2 సెల్స్లోనికి విడివిడిగా మారటం గమనించవచ్చు. మరియు .org కూడా డాట్ అనే పదం మిస్ అయ్యి ఆర్గు ఒక బాక్స్లోనికి వెళ్ళటం గమనించవచ్చు. తరువాత మీ ఫైల్ని PDFలోకి మార్చండి. తరువాత మీ ఫైల్ని సేవ్ చేసి దానిని మీ టీచర్కు చూపించండి. తరువాత మీరు కంప్యూటర్ శిక్ష నిర్వహించే వ్రాత పరీక్షను వ్రాస్తారు. ఈ పరీక్షలో మీకు మల్టిపుల్ ఛాయిస్లో 30 ప్రశ్నలను ఇస్తారు.
ఎవరైనా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవకపోతే వాళ్ళు ఈ మాడ్యూల్లో తప్పినట్లుగా పరిగణించబడతారు మరియు తరువాత మాడ్యూల్కి అనుమతించబడరు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.